పువ్వుతో ఒక రెసిపీ తయారు చేస్తున్నారు ఇప్పుడు మీరు. నాకు తెలిసి వేప పువ్వు అంటే ఉగాది, ఉగాది పచ్చడి ఇదే గుర్తొస్తుంది తప్ప ఇంకా దాంతో ఒక రెసిపీ కూడా తయారు చేస్తారని ఇప్పుడే ఫస్ట్ టైం నేను. అంటే ఈ వేప పువ్వు రసం అనేది చాలా వరకు మనము ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఉన్నా లేదంటే వామ్ ఇన్ఫెస్టేషన్స్ అంటాం, అంటే నులి పురుగులు కానివ్వండి, టేప్ వామ్ కానివ్వండి, ఇట్లాంటివి ఉన్న వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే అది ఒక ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది అనమాట, బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం వేప పువ్వు రసాన్ని తయారు చేయబోతున్నాం. ఓకే, సో విన్నారు కదా వేప పువ్వు రసానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. వేప పువ్వు, చింతపండు రసం, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంగువ, కారం, పసుపు, నెయ్యి, కరివేపాకు, శనగపప్పు, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలేంటో చూసి నేర్చుకోండి. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? రైట్. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆల్రెడీ వెలిగించారు కాబట్టి దాంట్లో కొంచెం ఒక 1 or 2 tablespoons ఆవు నెయ్యి. సో ఆవు నెయ్యిలో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి మనము ఎప్పుడు వాడినా కూడా తాలింపులో కానివ్వండి, కొంతమంది పిల్లలు అన్నంలో కలుపుకొని తినేదానికి కూడా ఆవు నెయ్యి అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందులో ఉండేటువంటి రకరకాలైన ఔషధ గుణాలు ఎముకల్ని పటిష్టం చేయటం దగ్గర నుంచి, అంటే బోన్ మధ్యలో ఉండే జాయింట్స్లో కూడా సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే కొంచెం గుజ్జులాగా ఉంటాయి కదా, కరెక్ట్, అది కాస్త బాగా పెరిగేదానికి కూడా ఉపయోగపడుతుంది. ఓహో, ఓకే, సో సూపర్. సో ఇక్కడ మనం ఆవు నెయ్యి 2 spoons వేసుకున్నామా? ఈ ఆవాల్లో కూడా 1 tablespoon అట్లా. 1 నెయ్యినా? ఓకే. సో ఆవాల్లో కూడా చాలా రకాలైన పోషక విలువలు ఉంటాయి. దాని పైన ఉండేటువంటి స్కిన్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉండటం వల్ల మనం తాలింపులో వేసుకునేటప్పుడు క్రమంలో కూడా ఫస్ట్ వేసుకోవడం దానికి ప్రధాన కారణం అనమాట. అందులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి కుమారి గారు. అందులో ఆ న్యూట్రియంట్స్ అనే వాళ్ళు కూడా మనకి జీర్ణ వ్యవస్థకి అస్ వెల్ అస్ స్కిన్ రిలేటెడ్ డిజార్డర్స్ కూడా రాకుండా ఉండేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. యాక్చువల్గా ఆయుర్వేదంలో మాష తైలం అంటాం మనం, అంటే మస్టర్డ్ ఆయిల్. సో మస్టర్డ్ ఆయిల్ అనేది చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో అది మనం ఇంటర్నల్గా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ అప్లికెంట్గా కూడా ఉపయోగపడుతుంది. ఓహో, ఓకే. అసలు తెలియకుండా ఏదో పోపు కోసం తరతరాల నుంచి మన తాతలు ముత్తాతలు వీళ్ళందరూ చెప్పారు ఆవాలు వేయాలని, ఆవాలు వేసేస్తాం అంతే, బట్ దాంట్లో ఇన్ని గుణాలు ఉన్నాయి అనే విషయం అయితే తెలీదు. జీలకర్ర కూడా. జీలకర్ర వేయండి. ఎంత? 1 tablespoon. 1 tablespoon జీలకర్ర. అలాగే అది కూడా 1 tablespoon. 1 tablespoon శనగపప్పు. మెంతులు ఇప్పుడే వేయనమా? లాస్ట్. ఎండుమిర్చి. ఎండుమిర్చి మొత్తం పర్లేదు. ఎండుమిర్చి అలాగే ఇప్పుడే వేసిన ఇంగువ కూడా హాఫ్ స్పూన్. ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి లైట్గా రోస్ట్ చేయండి కొంచెం. అలా ఎప్పుడు కూడా తాలింపు గింజలు ఏంటంటే మాడిపోకుండానే చూసుకోవాలన్నమాట. మాడిపోయినట్లయితే అందులో ఉండేటువంటి పోషక విలువలు, ఇప్పుడు మనం వేసినటువంటి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ రెడ్ చిల్లీ, ఔషధ గుణాలన్నీ మనకి ఎగిరిపోతాయి, గాలిలో ఆవిరైపోతాయి. ఆవిరైపోవటం అంటే అందులో మాడిపోతాయి కాబట్టి ఔషధ గుణాలన్నీ కూడా ఏమీ లేకుండా ఉండిపోయేదానికి ఉపయోగంగా ఉండదు. అసలు మనం తీసుకున్నా కూడా బెనిఫిట్స్ ఏమీ మనం పొందలేకపోతాం. ఓకే, ఓకే. ఇప్పుడు కొద్దిగా మనకి ఎక్కువ వేగకుండా, అలా అని మరి మీరు అన్నట్టుగా నల్లగా కూడా వేగకుండా కొంచెం కొంచెం దోరగా వేగినట్టు దోరగా వేగాయి. ఇప్పుడు మెంతులు వేసుకుందామా మ్యామ్? మనం ఒక వేయండి పర్వాలేదు, వేయినా 1/4 spoon వేస్తే సరే, 1/2 spoon. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను మ్యామ్. వెల్లుల్లి రెబ్బలు ఎప్పుడు కూడా మనము తాలింపులో వేయకపోయే ముందు కొంచెం క్రష్ చేసుకొని పెట్టుకున్నట్లయితే అవి బాగా మనకి అలసిన్ అనే కాంపోనెంట్స్ క్రిస్టలైజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అవి మనకి జిఐ ట్రాక్ రిలేటెడ్ డిజార్డర్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఎప్పుడు కూడా వెల్లుల్లి రెమ్మలు తీసేసి డైరెక్ట్గా వేయకుండా మనము తాలింపు వేయడానికి ముందుగా కనీసం ఒక 10 నిమిషాల ముందైనా సరే క్రష్ చేసుకొని పెట్టుకుంటే అందులో ఉండేటువంటి హెల్ప్ఫుల్ అండ్ సల్ఫర్ కాంపోనెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి క్రిస్టలైజ్ అయ్యి మనకి బాడీకి బాగా హెల్ప్ఫుల్గా హెల్దీగా తయారయ్యేదానికి ఉపయోగపడుతుంది. ఓకే, అంటే మనకి జస్ట్ అలా తీసుకోవడం మూలన డైజెషన్ కరెక్ట్గా అవుతుంది అంటారా? కరెక్ట్గా అవుతుంది. అందులో ఉండేటువంటి పోషక విలువలు మనం పొందడానికి వీలుగా ఉంటుంది. ఓకే, ఓకే. సో కాబట్టి ఖచ్చితంగా క్రష్ చేసుకునే తీసుకుంటే మంచిది, అది కూడా 10 నిమిషాల ముందర క్రష్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే. ఓకే, చాలా మంచి మంచి టిప్స్ మాకు అందిస్తున్నారు మ్యామ్, సూపర్. సో ఇప్పుడు ఈ వేప పువ్వుని ఇప్పుడు వేసుకుందామా లేకపోతే ఇప్పుడే వేసుకుంటేనా?
మరి కూడా వేప పువ్వు కూడా ఎక్కువగా మాడిపోకూడదు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి లేదంటే వేప పువ్వులో ఉండేటువంటి చేదు గుణాలు మనం తినడానికి అంత ఆస్వాదించడానికి బాగా ఉండదు మనం పులుపు కలిపినప్పటికీ కూడా ఈ చేదు గుణాలు అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి తిక్త రసం కలిగి ఉంటది కాబట్టి సహజంగా తిక్త రసం అది టేస్ట్ చేయడానికి అంత టేస్టీగా అనిపించదు అంటే స్వీట్స్ మధుర రసం అయితే కొంచెం టేస్టీగా ఉంటది పులుపు కూడా కొంచెం పరవాలే తీసుకోవడానికి ఒక వీలుగా ఉంటది కానీ తిక్త రసం అంటే చేదుగా ఉండేటువంటి ఈ వేప పువ్వు అనేది సరిగ్గా మనం తీసుకోవడానికి ఉండదు కానీ అందులో చాలా పోషక విలువలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒకసారి అలా కలిపేద్దాం మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టి చక్కగా గుజ్జు తీసేసాం ఇలాగా రసం తయారు చేసుకున్నాము ఇది హాఫ్ అయినా మొత్తం వేసేయండి హాఫ్ అయింది సార్ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ కూడా మనకి ఈజీ కన్సిస్టెన్సీ తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా వస్తుంది ఓకే సో యాక్చువల్గా నాకు ఇందాక వేప పువ్వును అలా వేగిస్తుంటేనే ఆ ఫ్లేవర్ ఆ చేదు ఆ స్మెల్ వచ్చేస్తుంది యాక్చువల్గా కాకపోతే ఇలా వేగించడం వల్ల మనకి కొంచెం చేదు అనేది తగ్గుతుంది కాబట్టి మనం ముందుగా దాంట్లో కొంచెం వేయిస్తాం తర్వాత దానికి యాడ్ చేసినటువంటి పులుపు అంటే చింతపండులో కూడా ఈ చేదుని పులుపు కలిపి తీసుకుంటాం కాబట్టి చింతపండులో ఉండేటువంటి అనేక రకాలైన పోషకాలు ముఖ్యంగా విటమిన్స్ కానివ్వండి మినరల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మన బాడీలో ఈజీగా అబ్జార్బ్ అవడానికి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అందులో ఉండేది ఎక్కువగా ఫైబర్ కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి చింతపండు గుజ్జు తీసుకున్నా లేదంటే చింతకాయలో కూడా ఎక్కువగా మనకి ఫైబర్ కాంపోనెంట్స్ ఉంటాయి దాంతో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనకి మంచి పోషక విలువలతో కూడుకున్నటువంటి ఒక రెసిపీ అవుతుంది కుమారి గారు ఓకే ఓకే సో ఇప్పుడు కొంచెం దగ్గర అవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకున్నాం ఇందాక మనము ఒక హాఫ్ కప్ పులుసు వేసాం కాబట్టి దానికి 2 కప్స్ అలా వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం మనకి తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా టేస్టీగా వస్తుంది అన్నమాట యా సో ఇప్పుడు ఇప్పుడే మనం దీంట్లో పసుపు సైంధవ లవణం కారం వేసేసుకుందామా యా అలాగే సో పసుపు కూడా చాలా మంచిది అన్నారు మీరు హాఫ్ స్పూన్ వేయాలి హాఫ్ స్పూన్ అయినా వేయిన తర్వాత ఎందుకంటే పసుపు సహజంగా వేడి చేస్తుంది అని చెప్తారు యాక్చువల్గా నేను కూడా విన్నాను పసుపు ఎక్కువ వేసుకోవద్దు వేడి చేస్తుంది అని అంటూ ఉంటారు కానీ ఇప్పుడు మనకి వేప పువ్వు వేస్తున్నాం కదా వేప పువ్వు చాలా కూలెంట్ గా పనిచేస్తుంది అనమాట ఓకే సో దానివల్ల ఇది కాంపెన్సేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే సహజంగా ఎండాకాలంలో ఎక్కువగా చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే సమయం అనమాట అంటే మీజిల్స్ కానివ్వండి చికెన్ పాక్స్ ఇట్లా అంటారు కదా అలాంటివి పిడకలు లాంటివి వస్తాయండి మొటిమిల్ లాంటివి వచ్చేదానికి బాడీ అంతా కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి చేదుగా ఉండేటువంటి వేపాకును తీసుకొని లేదంటే వేప పువ్వుతో అయినా సరే ఇట్లా రసాలు తయారు చేసుకుని తీసుకున్నట్లయితే ఈ గ్రీష్మ ఋతువులో రాబోయేటువంటి స్కిన్ డిజార్డర్స్ అన్నీ కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది సూపర్ సో ఇలా వేప పువ్వుని తీసుకోవడం చాలా మంచిది అంటారు ఈ విధంగా సో ఇప్పుడు సైంధవ లవణం కూడా వేసుకుంటున్నాను టేస్ట్ తగ్గట్టు కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది ఇంకొంచెం ఏమంటారా సరిపోతుంది సరిపోతుందా ఓకే అండ్ అలాగే కారం హాఫ్ అ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఓకే ఇది ఒకటి రెండు పొంగులు వచ్చేదాకా ఉంచితే సరిపోతుంది ఓకే సో ఇలాగా ఇలాంటి చారు ఇప్పుడు మనం మామూలుగానే ఈ రసం అనేది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు చాలామంది రోజు తినడం అనేది అలవాటు మరి ఇలా వేప పువ్వుతో తయారు చేసిన ఈ రసాన్ని ప్రతిరోజు కూడా తీసుకోవడం మంచిదే అంటారా ప్రతిరోజు తీసుకోవచ్చు అంటే వేప పువ్వు అనేది మనకి సహజంగా కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి వేప పువ్వు దొరికినంత కాలము కొంచెం వారానికి 2 సార్లు కానివ్వండి వారానికి 3 సార్లు కానివ్వండి ఇట్లా రసం రూపంలో తయారు చేసుకుని తీసుకున్నట్లయితే పిల్లలకి ప్రత్యేకంగా వామ్ ఇన్ఫెస్టేషన్స్ ఉన్నవాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా సహజంగా చింతపండు ఏం చేస్తుంది అంటే అందులో ఉండేటువంటి గుణాల వల్ల బౌల్ మూమెంట్ అనేది రెగ్యులరైజ్ చేస్తుంది అంటే కాన్స్టిపేషన్ లాంటివి రాకుండా లార్జ్ ఇంటెస్టైన్స్లో అంటే పెద్ద పేగుల్లో వచ్చేటువంటి అనేక రకాలైన వ్యాధులు ఇలాంటివన్నీ కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుంది ఉపయోగపడుతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి బ్లోటింగ్ అజీర్ణం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కాన్స్టిపేషన్ ఉన్నా కూడా కొంచెం ఫౌల్ స్మెల్ రావటమో గ్యాస్ రావటం తేపులు రావటం ఇట్లాంటివన్నీ కూడా జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి అజీర్ణ సమస్య వ్యాధులన్నీ కూడా తగ్గేదానికి అవకాశంగా ఉంటుంది సో చక్కగా మరుగుతోంది అయితే కుమారి గారు ఈ రసాన్ని మనం కేవలం అన్నంలో మాత్రమే తీసుకోవడం కాకుండా కొంచెం హెల్త్ బెనిఫిట్స్ మనం బాగా పొందాలి అనుకున్నప్పుడు అయితే డైరెక్ట్గా తాగొచ్చు అది కూడా రాత్రి పడుకోవటానికి ముందు అంటే భోజనం అయిపోయిన తర్వాత చాలా మందికి మజ్జిగ కానివ్వండి గోరువెచ్చగా పాలు తీసుకునే అలవాటు ఉంటుంది సో అలా అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఈ వేప పువ్వుతో తయారు చేసినటువంటి ఈ రసాన్ని కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి అజీర్తికి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గిపోయి బౌల్ మూమెంట్ రెగ్యులర్గా ఉండటం జరుగుతుంది
रसा असल टेस्ट चूड़े इला वेप वेसी बट खचिंग मनिदर टेस्ट इन स्टव आफ चक्कर सर्विंग बोल सर्व चेसा ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడి ఈ వేప పువ్వు రసం అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వేప పువ్వు రసానికి కావాల్సిన పదార్థాలు: వేప పువ్వు, చింతపండు రసం, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంగువ, కారం, పసుపు, నెయ్యి, కరివేపాకు, శనగపప్పు, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి. వేప పువ్వు రసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నెయ్యి వేసి వేడి చేసుకొని 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా శనగపప్పు, కొన్ని ఎండుమిర్చిలు, అర చెంచా ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగాక 1/2 చెంచా మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండబెట్టుకున్న వేప పువ్వు వేసి మాడిపోకుండా వేగించుకొని 1/2 కప్పు చింతపండు రసం వేసి దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకొని 2 కప్పుల నీళ్లు పోసుకొని 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా సైందవల మనము, 1/2 చెంచా కారం వేసి కలిపి 2 పొంగులు వచ్చే వరకు మరిగించి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే వేప పువ్వు రసం రెడీ.